శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి చూసినసరికి వారి పంచమ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో శనిశ్వరుడు, అష్టమంలో గురుడు, అలాగే మనకు లాభస్థానంలో చూసే కర్కాటక రాశి వారికి చతుర్గ్రహ కూటమి అంటే ఒక శుక్రుడు, ఒక రవి, ఒక బుధుడు, ఒక రాహు ఉన్నాడు. వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు ఉన్నాడు. ఈ రాశికి యోగకారకుడు ఎవడంటే కుజుడు, వాడే ఖర్చు పెట్టే స్థలం ఉన్నాడు. ఎవడైతే యోగిస్తాడో వాడే ఖర్చు పెట్టించేస్తున్నాడు. మంచి అయితే మన ఫలానా కంపెనీ నుండి మనకు డబ్బు వస్తుందంటే మనకు వచ్చే లోపల వాడు ఖర్చులను తీసి మిగిలి ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. ఫలానా వ్యాపారం చేస్తే ఫలానా లాభం మనకు వస్తుందంటే ఆ లాభం వచ్చే లోపలే ఆ లాభంలో నుండి కొంత ఖర్చు తీసి మన చేతిలో పెడతాం. ఇప్పుడు గవర్నమెంట్ చూడండి, ఐటీ రంగంలో వాళ్ళందరికీ ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ట్యాక్స్లు కట్టేసి ఆ తర్వాత మిగిలింది శాలరీ మనకి ఇస్తుంటారు. ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. ఆ విధంగా మనకు రావాల్సిన లాభం ఏదుందో, యోగించేది ఏదుందో, యోగం వస్తుంది కదా అని చెప్పి ఫలానా వ్యాపారం చేస్తే అందులో వచ్చే యోగంలో ముందు ఖర్చులు పోగొట్టి మిగిలిన మనకి చేతిలో పెట్టడం జరుగుతుందన్నమాట. పన్నెండింట్లో కూర్చున్నాడు కాబట్టి అటువంటి ఖర్చులు మనకు ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. అలాగే పంచమంలో కేతు ఉన్నాడంటే పిల్లల యొక్క ప్రభావం వల్ల కొంత నష్టము, కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఒకటి రెండు సార్లుగా మీరు ఆలోచించడం ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ పంచమంలోని కేతు గత 6 నెలలు కాదు 7 నెలల నుండి ఉన్నాడు. కానీ అక్కడ మనకు రాజ్యం లాభస్థానంలో వ్యయస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి పంచమంలోని కేతు యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఏ విధంగా ఖర్చు అవుతుందంటే పిల్లల ద్వారా కొంత ఖర్చు అవుతుందని చెప్తామన్నమాట. అలాగే సప్తమంలో శనీశ్వరుడు ఉంటాయి. శనీశ్వరుడు అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యత గురించి చెప్తుంది ఏడవ భావం. ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ యొక్క హస్బెండ్, మీరు మగవాళ్ళు అయితే మీ యొక్క ఇంటి ఇల్లాల గురించి అన్నమాట. సో అక్కడేంటి, అక్కడ టైట్గా అక్కడ పట్టుకుని ఒక అనవసరమైన ఖర్చుకి అక్కడ నుండి కూడా ఒక కాన్సన్ట్రేషన్ అవుతుంది, అక్కడ నుండి కూడా ఒక ఆలోచన వస్తుంది. సో ఇలాగా ఈ 15 రోజుల్లో మనకి ఏంటంటే అనవసరమైన ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మనకు లాభంలో 4 గ్రహాల యొక్క కుటుంబం ఉండడం వల్ల కొంత లాభంలాగా అనిపించినప్పటికీ కూడా వ్యయంలో ఉన్న కుజుడు వల్ల మనకు వచ్చిన లాభం అనేది నష్టం జరుగుతుంది. అంచేత మీరు వీలైనంత వరకు ఈ యొక్క 15 రోజుల్లో కూడా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ కోసం వెళ్ళకండి. అనవసరంగా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం కంట్రోల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ గురువు ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయిన గురుడు ఎవరైతే ఉన్నాడో అష్టమంలో ఉండి మీకు దోషిగా కూర్చున్నాడు కాబట్టి ఈ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉండి సప్తమంలో శనీశ్వరుడు ఉండడం, అలా పంచమంలో కేతు ఉండడం, ఈ మూడు కాంబినేషన్ కర్కాటక రాశి వారికి 12వ కుజుడు ఉండడం, ఇవన్నీ కొంత నెగిటివ్గానే వర్క్ చేస్తున్నాయి తప్ప పాజిటివ్గా ఉన్నాయని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. సో ఇటువంటి కాంబినేషన్ను మనం బయటపడడానికి మనం చేయాల్సిన ప్రయత్నాన్ని చేయడంలో భాగంగా గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. గురుమంత్ర సాధన చేయడం, ఆరోగ్యానికి సంబంధించిన వరకు సూర్య ఆరాధన చేయడం, ఇవన్నీ చేయడం చాలా అవసరం పడుతుంది. అన్నిటికంటే ముందుగా ఏంటంటే మానసిక ఒత్తిడి బయటపడడం చాలా ముఖ్యం. చంద్రుడు మనోకారకుడి, చంద్రుడు కూడా కొంతవరకు బలహీనంగానే కనిపిస్తాడు మీ జాతక లగ్నానికి. ఎందుకంటే ఇంత ప్రెషర్ మీద మనోవేదన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుండి బయటపడడానికి కూడా గురుమంత్ర సాధన, సూర్య ఆరాధన ఆరోగ్యానికి, గురుమంత్ర సాధన మీకు ఎటువంటి అనారోగ్యాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి గురువు యొక్క మంత్ర సాధన కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చేసుకుంటే చక్కగా ఫలితాలు ఉంటాయి. దీంతో ఆఖరిగా చెప్పాలనుకున్న విషయం అనే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వితౌట్ మాస్క్ బయటకు రాకండి. కనీసం ఒకటి కాబట్టి డబుల్ మాస్క్ పెట్టుకోండి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే శానిటైజర్ చేసుకోండి. ఏ వస్తువు ముట్టుకున్నా కూడా శానిటైజర్ చేసుకోండి. శానిటైజర్ చిన్న బాటిల్ జేబులో పెట్టుకోండి, చేసుకోండి. ఈ మూడు ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీకు డెఫినెట్గా ఈ ప్రకృతి నుండి వస్తున్న వైపరీత్యాల ద్వారా జరుగుతున్న కొన్ని అనర్థాలు మీకు జరగకుండా ఉంటాయి. నేను చెప్పిన జ్యోతిషపరంగా మీకు రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.